తిరిగి వార్తలకు స్వాగతం. బాలికల సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందికం సురేష్ అన్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎంపీ నందికం సురేష్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయుని పాలెంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ నందికం సురేష్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం చేయడం ద్వారా బాలికలు మహిళల రక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిఐ రాష్ట్ర సమన్వయకర్త గొంగల రామారావు, ప్రతినిధులు షేక్ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ నుంచి శంకర్విలాస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. నిరసన ర్యాలీలో తెలుగుదేశం నాయకులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని అన్నారు. తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరి ఆమోదంతో ప్రారంభించుకున్నటువంటి రాజధానిని, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి రాజధానిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా న్యాయమూర్తుల సమక్షంలో, పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరి సమక్షంలో రాజధానిని శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఈ రోజున కొత్తగా ఈ ఆలోచన చేశారు అంటే ఏ రకమైన దుర్మార్గపుట్టు ఆలోచన అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి, అంతేకాకుండా 299 రోజుల నుంచి రాత్రి అనుకోకుండా, పగలనుకుండా, వర్షం అనుకుండా, ఎండ అనుకుండా ఈనాడు ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నా ఈ రకమైన పరిస్థితుల్లో ఈనాటి కూడా వాళ్ళ యొక్క నిరంకుశత్వమైన వైఖరిని మార్చుకోకుండా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు అంటే, పైగా ఈనాడు ఎలాంటి దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు అంటే, ఇవాళ న్యాయస్థానాల మీద, న్యాయాధిపతుల మీద, న్యాయమూర్తుల మీద బురద చల్లే కార్యక్రమం నిన్నటి నుంచి మొదలయ్యింది. ఇవాళ ముఖ్యంగా ఈ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరితంగా ఆ రోజు అనుకూలంగా స్వాగతం పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతిని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి, కులాలు వర్గాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని పబ్బం గడుపుకోవడానికి, తన స్వార్థం ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్నాడు అనేది ఇవాళ యథార్థం. ఇవాళ అందరూ కూడా మరి మొత్తం కూడా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు 70% పైన కలిగినటువంటి ప్రాంతం అమరావతి, కులముద్ర వేసి కూనీ చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఇక్కడ ఈ అమరావతి డెవలప్ అయ్యి ప్రజలు, దళితులందరూ కూడా మరి అభివృద్ధి చెందితే చూడలేని పరిస్థితుల్లో ఇలా దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని తెలుగునా కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి. గురజల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని గురజల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గురజల నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి చర్చించుకునేందుకు నేను సింగిల్గా మీ పార్టీ కార్యాలయానికే నేనొక్కడినే వస్తానని కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. లెక్కలతో వస్తా, మీ లెక్కలు తేలుస్తానన్నారు. జగనన్న సైనికుడుగా ఒక్కడే వచ్చారు, బహుశా దేవుడు దయ, ఈ ప్రాంత ప్రజలు చూపిన ఆదరణ, మా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఒక కుటుంబమే గెలిచాం, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాం. ఈ ప్రాంత ప్రజల రుణం నా తరంలో కూడా, ఏదైతే బ్రహ్మాందరెడ్డి గారు నాగార్జున సాగర్ గట్టు ఉండొచ్చు, కాస్ కృష్ణారెడ్డి గారు రైల్వే బ్రాడ్గేజ్ కావచ్చు, రైల్వెన్యూ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, అటువంటి కార్యక్రమాలు బహుశా నా తరంలో కూడా ఈ ప్రాంతంలో చేయాలి అని వాళ్ళు ఇచ్చిన వరం. మాట్లాడితే నర్సరావుపేట పోతాడు, నర్సరావుపేట ఎందుకు పోవాలి, నేను నాకు అన్నం పెట్టిన ప్రాంతాన్ని వదిలేసి ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడే పోటీ చేస్తాం, అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మొన్నటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తాం. బహుశా ఆయన బహుశా ఏర్పడ
ఎందుకంటే శ్రీనివాసరావు గారు భయపడుతున్నాడేమో. ఒక దెబ్బకే 28,000, రెండో దెబ్బకి ఎంత వచ్చింది రేపు అందరం కలిసి. రోజు ఇంక అదే మాటలు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తాము, మేము అది కడతాం కాదు, మేము కేసులు పెడతాం, అంతు చూస్తాం, పోలీసులు వాడతాం, ఎవరంతు చూస్తారు? ఎవరు భయపడేది బొంగులోది? గతంలో ఎవడో భయపడ్డా? చూపెట్టాం కదా. అంతకన్నా ఏముంటుంది మీ ప్రభుత్వం చెప్పండి. మీరు వస్తే మళ్ళీ ఇదే అక్రమ మైనింగ్, ప్యాకాడ క్లబ్బులు, గంజాయిలు, ఇంతే కదా పోలీసులు వాడుకొని. ధైర్యం ఉందా వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద చేసే ధైర్యం? వాళ్ళ ప్రభుత్వంలోనే ధైర్యం లేదు. ఇప్పుడు ఏమైనా చూద్దాం, తాట తీస్తారు రోడ్డు మీద నేస్తే. ఆంధ్రాలో మంజూరైన 4 మెడికల్ కాలేజీల్లో ఒకటి గురజాల నియోజకవర్గానికి మంజూరైందన్నారు. రాష్ట్రంలో 12 కొత్త పట్టణాలు మంజూరైతే దాచేపల్లి, గురజాల పట్టణాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం నాయకులు ఏదో సోది వాగుతారు, వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. మీరే చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు, 175 నియోజకవర్గాలున్న ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు ఇస్తే 4 ఒకటి పులివెందులతో పాటు గురజాలలో. 12 కొత్తగా పట్టణాలు మున్సిపాలిటీలు చేస్తే దాంట్లో 2 దాచేపల్లి, గురజాల, గురజాల నియోజకవర్గం. ఈరోజున గుంటూరు జిల్లాకి ప్రతి ఇంటికి తాగునీటి పథకానికి 400 కోట్లు, మరి 17 నియోజకవర్గాలకి 400 ఇస్తే ఒక్క గురజాల నియోజకవర్గానికి 58 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ 58 కోట్లు కూడా త్వరలోనే మనం టెండర్లు పీల్చి మంచి కాంట్రాక్టర్ని పెట్టి పని చేయబీగెళ్తే చాలా మటుకు 60-70% గ్రామాలు, అత్యధిక జనాభా కలిపిన గ్రామాలకి ఇంటింటికి ఇంటి లోపల కుళాయి వేసి, అబౌవ్ పవర్టీ లైన్ ఉన్నోడు వాళ్లే ఆ కుళాయి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంటి లోపలికి. బిలో పవర్టీ లైన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్, బీసీ కాలనీ, మైనారిటీ కాలనీలు ఉంటాయో దానికి ప్రభుత్వమే కుళాయి ఏర్పాటు చేసేటట్టు కూడా చర్యలు ఉంటాయి. పూర్తిగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ త్వరలోనే తెలియజేస్తాం. హైదరాబాద్కే పరిమితమైన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడ నగర వీధుల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఆగంతుకులకు జరిపిన కాల్పులో విజయవాడ ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి మహేష్ మృతి చెందాడు. విజయవాడ శివారు బైపాస్ రోడ్లో బార్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పథకం ప్రకారమే మహేష్ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసరావు పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కాల్పులకు రియల్ ఎస్టేట్ వివాదం కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేష్తో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ నెలకు 100 రూపాయలు చెత్త పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డికే విష్ణువర్ధన్, నగర నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. చట్టవిరుద్ధమైన చెత్త మీద పన్నులు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. విజయవాడ నగరంలో 3 లక్షల కుటుంబాలకు 36 కోట్ల భారాన్ని మోపుతున్న చెత్తపై పన్నులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో చెత్త పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచుతామనే ఎజెండాతో ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా పెంచిన చెత్త పన్నుని రద్దు చేయాలి, చట్టవిరుద్ధంగా వేసిన చెత్త పన్నుని రద్దు చేయాలి. కరోనా కష్టాల్లో ఉన్నారు, పన్నులు లేవు, ధరలు పెరిగిపోయినాయి, అల్లాడిపోతా ఉన్నారు. గవర్నమెంట్లు ఈ టైంలో ఆదుకోవాలి. ఆదుకోకపోగా రకరకాలైనటువంటి పథకాలు పెడుతున్నారు. చెత్త మీద పన్ను అంట సిగ్గుగా లేదు ప్రభుత్వాలకి. ఒకప్పుడు జుట్టు మీద పన్ను వసూలు చేశారంట చరిత్ర రోజు విన్నాం, ఇప్పుడు చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారు. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే పన్నులు రాబడతారా? మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు నెలకు 100 రూపాయలు కట్టాలి, అంటే సంవత్సరానికి 1200. అంటే గవర్నమెంట్ బాధ్యత ఇదైనా వ్యాపార సంస్థ ప్రభుత్వం అంటే ప్రజలకు పనులు చేయాలి. కాలువలు తీరు, చెత్త ఎత్తరు, ఏమంటే డబ్బు కట్టమంటే ఏమిటి వాడా? రెండోది ఇంకోటి చెప్తున్నారు, అందరికీ ఇళ్ళు ఇస్తామని ఆశ పెట్టారు ఇప్పటిదాకా.
ఉగాది అన్నారు వెళ్ళిపోయింది, రాజశేఖర్ గారు పుట్టినరోజు అన్నారు అదీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురజాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంది. రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఒకటి గురజాలకు మంజూరైందన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. హైదరాబాద్కే పరిమితమైన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల్లో పోలీసు కార్యాలయంలో ఉద్యోగి మృతి. తన బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నాడు దుయ్యబట్టిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం 299 రోజులకు చేరుకుంది. జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు నిరసన ప్రదర్శనలను చేసిన అమరావతి ఉద్యమకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.